ఏం చేస్తారు మీ అధికారులు? నువ్వేమో ఇక్కడ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి ముచ్చట్లు చెప్తున్నావు. ఏంది కిషన్ రెడ్డి సంజయ్కి గంగుల ప్రశ్న ఏమని అడుగుతావు? ఏమని అడుగుతావు? ఎన్నికల కోసం మేము రైతుల్ని వాడుకుంటున్నాం, ఎన్నికల కోసం నోటికొచ్చినట్టు మాటిస్తున్నాం, అంతేగాని రైతుల కోసం పట్టించుకోవట్లేదు, ఇక కేంద్రాన్ని జయమను మాకు శాతగాట్లేదని అడుగుతావా? ఏమడుగుతావు? రైతుల విషయంలో ఏం చేస్తావు? చచ్చిపోతున్నాయి ప్రాణాలు. ఒక ప్రాణం విలువేందో తెలుసా? మీలాగా డబ్బులు 10 లక్షలు కాదు. ఆ కుటుంబ పెద్ద పోతుంది, ఆ కుటుంబంలో మంచి చెడును పట్టించుకునేటోడు పోతాడు. పండించే ఒక రైతు పోతే రేపు పండించడానికి ఇంకో రైతు ఉండడు. ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్లు ఉద్యోగాలు అవసరమైతే ఈడికొచ్చి మీ కేటీఆర్ చెప్పినట్టు ఏమంటారు, కూలి పని పోవడానికి రెడీ అవుతాడు, కానీ వ్యవసాయం చేయడానికి రైతులు రెడీ కావట్లేదు. మీ దగ్గర లక్షలున్నాయి, బియ్యం కిలో 100 అయినా కొనుక్కుంటారు, 200 అయినా కొనుక్కుంటారు. మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? గా రైతు బతికుంటేనే, గా రైతు వ్యవసాయం చేస్తేనే 40 రూపాయలు 50 రూపాయలకు వచ్చే బియ్యాన్ని కూడా కొనుక్కోనికి మేము కష్టపడుతున్నాం. మీకు వాళ్ళ విలువ తెలియదు, డబ్బులో ఉన్నారు కదా. అధికారం అనే అహంకారం, డబ్బు ఉన్నదనే ధీమాతో ఉన్నారు కాబట్టి మీకు తెలియట్లేదు. చచ్చిపోయే రైతుల ఆత్మ కోసం అసలు మీకు అర్థం కావట్లేదు. మళ్ళా ఇంకొకళ్ళకు ప్రశ్న ఏం చేసిండ్రు? అసలు ఫస్ట్ లెక్కలన్నీ తీసి మాట్లాడితే అసలు గా ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతారా? ఎందుకు కనీసం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా మిల్లాడించి మనం కేంద్రానికి ఎందుకు ఇవ్వలేకపోయినాం? ఎఫ్సిఐకి ఎందుకు ఇవ్వలేకపోయినాం? ఎక్కడ విఫలమైంది? జీడిపిలో వృద్ధిగా, ఎకనామికల్గా వృద్ధి, తెలంగాణ అంటేనే వృద్ధికి మారిపోయారు కదా. కనీసం మిల్లర్ల దగ్గర ఎఫ్సిఐకి అందించేంత ధాన్యాన్ని కూడా ఎందుకు మిల్లింగ్ చేయలేకపోయినాం? ఎందుకు ప్రజలకు, రైతులకు సంబంధించి ₹841 కోట్లు ఎందుకు బకాయిలు పెట్టినాం? ఎందుకు చేసినాం? ఎప్పుడు తీరుతాయి ఇవి? ఇక్కడ చాలా క్లియర్గా ఉంది, ఎస్డిఆర్ఎఫ్ కింద 224.50 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది పేపర్లో వచ్చిన స్టేట్మెంట్. నేను ఈ స్టేట్మెంట్ పట్టుకొని అడుగుతున్నా, 7 ఏళ్ళుగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు ఇవ్వట్లేదు రైతులకు? గా ముచ్చట ఎందుకు చెప్పట్లేదు? అండ్ రాష్ట్ర రైతాంగానికి నయా పైసా సాయం అందని వైనం. కేంద్రం నుంచి 224.50 కోట్లు తీసుకున్న మీరు ఒక్క రైతుకు కూడా ఒక్క నయా పైసా ఇవ్వకుండా రైతుల సొమ్ము కూడా దీన్ని ఎట్ట బతుకుతాన్రయ్యా? ఎట్ట అరుగుతున్నాయి మీకు? ఎట్ట అరుగుతున్నాయి అని అడుగుతున్నా, సమాధానం చెప్పండి. ఇన్పుట్ సబ్సిడీ ఏమైంది? కేంద్రం ఇవ్వాలి. అరే ఎరువులకు సంబంధించి సబ్సిడీ అంటే కేంద్రమే ఇవ్వాలి, ధాన్యం అంటే కేంద్రమే కొనాలి, లేకపోతే రైతుల సమస్య అంటే కేంద్రమే రావాలి. మరి మీరెందుకు రిజైన్లు చేసేయండి అందరూ. మళ్ళీ ఎన్నికలు పెడతారు, గట్నే ఈటల సార్లాగా నమ్మకం ఉన్న నాయకుల్ని, బీజేపీ పార్టీలాగా నమ్మకం ఉన్న పార్టీని ఎన్నుకుంటారు. గప్పుడు మళ్ళీ గిట్ననే వాళ్ళని కూడా ప్రశ్నిస్తాం, ఏం ప్రభుత్వంలోకి వచ్చిండ్రు జనాల కోసం చేయట్లేదని. ప్రభుత్వంలో మీరుంటారు, గిట్ల కేంద్రం నుంచి తీసుకునే సొమ్ము తీసుకుంటారు, రైతులకు ఇవ్వాల్సిన రూపాయి ఇయ్యారు. రైతులు ఇలా చచ్చిపోతుంటే కనీసం కన్నీళ్లు రాకుండా గీ నమస్తే తెలంగాణలో గీ రైతు గురించి ఒక్క ముచ్చట రాయకుండా, గిది ప్రభుత్వానికి చెందిన పార్టీకి సంబంధించిన పేపర్ కాబట్టి గి దీనికి వచ్చే యాడ్స్ దీనికి వస్తాయి, దీనికి వచ్చే సంపాదన దీనికి వస్తుంది, నాయకుల హోదాల్లో వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటారు, కానీ నమ్ముకొని తెచ్చుకున్న తెలంగాణలో గి వీళ్ళ బ్రతుకులు రోజుకొక పువ్వులాగా రాలిపోవాల్సిందే. గిదేనా?